हेलो माय डियर रोमांटिक सब्सक्राइबर्स, वेलकम बैक टू अनदर कपलिंग में दर्दर वीडियो। ई वीडियो में मैं कपलिंग पेर अलेक्सी स्टार प्रेजेंट इप्पुडु मोस्ट ट्रेंडिंग अलाने मंच म्यूजिक सिस्टम कूडा। सो तन वीडियो के एला वच्चिंदी, राकमुंदे एं चेसेदी, तनकु असलु ब्रेक इच्चिन वाळ्ळु एवरु, तन बैकग्राउंड एंटी, एंत संपादिंचिंदी, इलांटि चाला विषयाल गुरिंचि मनं ई वीडियो डिस्कस चेयबोतुन्नाम। सो एक्कड स्किप चेयकुंडा चूडंडि, इंट्रेस्टिंग लेकपोयिना सरे इंट्रेस्ट गा मारुद्दाम। అయితే అంతకన్నా ముందు నాది చిన్న రిక్వెస్ట్, మనం ఇప్పటివరకు చాలా లేట్గా వీడియోస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి చాలామంది యాక్టివ్గా లేరు, అందరూ యాక్టివ్గా అవ్వండి, వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి। సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో। అలెక్సీ స్టార్, అలెక్సీ అంటే ఏంటో తెలియదు కానీ స్టార్ అంటే మాత్రం నక్షత్రం అని తెలుసు। ఈ పేరు వెనక ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, డెప్త్లోకి వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం। అలెక్సీ పుట్టింది సెప్టెంబర్ 7, 1998 ఓరిగాన్ పోర్ట్ల్యాండ్ యుఎస్ఏ। ఎగ్జాక్ట్ ఇప్పుడు తన వయసు 25 సంవత్సరాలు। ఇంకా తన ఫ్యామిలీ విషయానికి వస్తే ఏమీ తెలియదు, అంటే ఎక్కడ చెప్పలేదు। ఇంకా తన చదువు విషయానికి వస్తే ఏం చదివిందో, ఎక్కడ చదివిందో, ఎలా చదివిందో ఏమీ తెలియదు। కానీ తను అడల్ట్ టాక్స్ అనే ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబంలో ఎవరికో అనారోగ్యంగా ఉందని, వాళ్ళని చూసుకోవడం కోసం స్కూల్కి వెళ్ళలేదని, ఇంటి దగ్గర ఉండి చదువుకునేదని చెప్పుకొచ్చింది। కానీ అలెక్సా చిన్నప్పటి నుంచి చాలా తెలివిగలది, చాలా అల్లరి చేసేది, చాలా యాక్టివ్. తనకి మోడలింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ కూడా, చిన్నప్పటి నుంచి స్టైల్గాను కూడా ఉండేది। కానీ దరిద్రం దారి కాసినప్పుడు దైవం కూడా ఏం చేయలేదు కదా, అందుకే ఏదో రంగం ఇంట్లో కూర్చొని 16 సంవత్సరాల వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది। ఆ తర్వాత ఓరిగన్ సిటీకి వెళ్ళి ఒక కాఫీ షాప్లో పనిచేయడం మొదలుపెట్టింది। ఎంత దరిద్రం ఉన్నా సరే అందం పైన, మోడలింగ్ పైన ఏం మాత్రం ఇంట్రెస్ట్ పోలేదు, అందుకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టెండర్లో మోడలింగ్ ఫోటోలు అండ్ హాట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేది। అలా 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు టెండర్లో హూకప్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది। అలా కొన్ని రోజులు ఎక్స్పోజింగ్ వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత మోట్లీ మోడల్ అనే సంస్థ అలెక్సా అప్లోడ్ చేసిన ఫోటోలు వీడియోలు బాగా నచ్చి టెండర్లో కాంటాక్ట్ అయ్యారు। వాళ్ళు తనతో ఎలా అన్నారంట, మాదొక అడల్ట్ సంస్థ, మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు వీడియోలు చూస్తుంటే మీకు మోడలింగ్ పైన ఆసక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఒకసారి మా కంపెనీతో టైఅప్ అవ్వండి, బ్రేక్ ఇస్తాం, మా దగ్గర జానిసన్స్ అమ్మ మొగుళ్ళే ఉన్నారని చెప్పారంట, అంటే జానిసన్స్ గురించి చెప్పలేదు, మా కంపెనీతో టైఅప్ అయితే బ్రేక్ ఇస్తామనేది చెప్పారు। ఇలా వచ్చిన ఆఫర్ని తన స్నేహితులకి, వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా చెప్పింది, వాళ్ళు కూడా ఓకే అన్నారు। బట్ వాళ్ళ అమ్మ నాన్న మాత్రం, నీ వయసు చాలా చిన్నది కదా, 21 ఇయర్స్ వచ్చే వరకు ఆగు, ఆ తర్వాత మోడలింగ్ చేద్దుగానే చెప్పారంట। సో పెద్దల మాట సర్దనమూడు అని చెప్పేసి వాళ్ళ మాటను గౌరవించి ఆగిపోయింది। కానీ తన మోడలింగ్ కెరీర్ కావాల్సిన స్టఫ్ మొత్తాన్ని ఈ 3 ఏళ్ళు బాగా నేర్చుకుంది। ఆ తర్వాత తనకి 21 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అంటే 2019లో తన మోడలింగ్ ఫోటోషూట్ను మొదలుపెట్టింది। కానీ మ్యాజిక్ ఏంటంటే, ఫోటోషూట్ మొదలుపెట్టిన జస్ట్ 1 వీక్లోనే పోర్న్ స్టార్గా ఎంట్రీ ఇచ్చింది అదే కంపెనీ నుంచి। అడల్టాక్స్ అనే ఇంటర్వ్యూలో ఇలా కూడా చెప్పింది, తనకి చిన్నప్పటి నుంచి సెక్స్ అంటే ఇష్టం, తనకి 10 సంవత్సరాల వయసున్నప్పుడు పోర్న్ వీడియోస్ చూసేదంట, తనకి 12 సంవత్సరాల వయసున్నప్పుడు సాకర్ అని గేమ్ ఆడేది, ఆ జట్లోనే ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసింది, వాళ్ళిద్దరి టేస్ట్లు బాగా కలిసాయి అండ్ ఫీలింగ్స్ కూడా। సో ఒకరోజు వాళ్ళిద్దరు ఒక రూమ్లో స్టే చేయాల్సి వచ్చింది, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మొగలి పద రగులుకుంది। ఇక్కడ దరిద్రం ఏంటంటే వాళ్ళిద్దరు అమ్మాయిలే, అలా అలెక్సీకి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ అమ్మాయితో బంచిక్ బంచిక్ చేస్తూనే ఉండేదంట। ఒకసారి అంటే తనకి 16 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక బార్కి వెళ్ళినప్పుడు అక్కడ తాగిన మత్తులో ఒక వ్యక్తితో కప్లింగ్ మీద దర్దర చేసిందంట, ఆ వ్యక్తి వయసు ఎంత ఉండొచ్చినా యాంకర్ అడిగినప్పుడు 50 సంవత్సరాలు ఉంటాయని చెప్పిందంట। అలానే ఈ వీడియోస్లోకి రాకముందు ఎంతమందితో దబిడి దిబిడి చేశారని యాంకర్ అడిగినప్పుడు వేళతో లెక్క పెట్టుకుని మరీ 49 మంది అని చెప్పిందంట, అందులో మోస్ట్లీ అమ్మాయిలే ఉన్నారు। నిజానికి అలెక్సీ 2019 చివరిలోనే ఇండస్ట్రీలోకి వచ్చింది, 2021లో బాగా ఫేమస్ అయింది, ఎందుకంటే 2020లో కరోనా వచ్చింది కాబట్టి షూటింగ్ ఆపేశారంట। సో 2021లో చాలా కంపెనీలతో కలిసి పనిచేసింది, చాలా వీడియోలో నటించింది, చాలా తక్కువ టైంలోనే అలెక్సీ స్టార్ నిజమైన స్టార్గా ఎదిగి వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఫీమేల్ అడల్ట్ యాక్టర్గా 3వ స్థానంలో నిలిచింది। అండ్ ఒక ఇంటర్వ్యూలో తనకి ఎంగేజ్మెంట్ అయింది, తర్వాత అది క్యాన్సిల్ అయిందని కూడా చెప్పుకొచ్చింది। ఇంకా తన పేరు విషయానికి వస్తే అలెక్సీ స్టార్ ఈ పేరు తనే పెట్టేసుకుందంట, హౌ అంటే తన బార్కు కానీ పబ్బు కానీ వెళ్ళినప్పుడు తను ఎవరైనా పిలిస్తే తన అసలు పేరు చెప్పకుండా నా పేరు అలెక్సీ అని చెప్పేదంట। అలా అలెక్సీ అని తన ఒంటి మీద స్టార్ టాటూస్ ఎక్కువగా ఉండడం వల్ల స్టార్ అని, ఈ రెండింటిని కలిపి అలెక్సీ స్టార్ అని పెట్టుకుంది, అలా తనకి అలెక్సీ స్టార్ అని పేరు వచ్చింది। ఇంకా తన సంపాదన విషయానికి వస్తే $3 మిలియన్, నాకు విషయం అర్థం కాదు, ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ $3 మిలియన్ సంపాదిస్తారా, ఎక్కువ తక్కువ ఎవరు సంపాదించరా, ఎవరు బయో చూసినా సరే 3 మిలియన్, 3 మిలియన్, 3 మిలియన్, వై తెలుసుకుందా నెక్స్ట్ వీడియోలో, దీని గురించి కూడా రీసెర్చ్ చేసి చెప్తా। సో దట్స్ ఇట్ దిస్ వీడియో, ఈ వీడియో పైన $1 పడకుండా ఉంటే నెక్స్ట్ వీడియో చాలా తొందరగా వస్తుంది, లేదంటే కొద్దిగా లేట్ అవుద్ది, ఓకే, ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం, అంతవరకు సెలవు, బాయ్।